హలో అండి, ఈరోజు నేను బెండకాయ కూర చేస్తున్నాను. బెండకాయలు సన్నగా తరుక్కున్నాను. ఉల్లిగడ్డ సన్నగా తరుక్కొని ఆయిల్ వేసి బెండకాయ ఉల్లిగడ్డ ముక్కలు ఆయిల్లో ఫ్రై ఫ్రై కొంచెం వేగిన తర్వాత కొంచెం ఉప్పు, నేను కల్లుప్పి వేస్తానండి. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలా కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ అందుకు వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది. ఇలా కాసేపు వేపాలి. అలా వేగిన తర్వాత కొంచెం కొబ్బరి పేస్టు, కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వేపాలి పచ్చి వాసన రాకోకుండా. తర్వాత టమాటా ముక్కలు వేయాలి. ఒక టమాటా వేశాను నేను. టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం కారం పొడి వేస్తున్నాను. అన్నీ ఇట్లా వేగిన తర్వాత కొంచెం చింతపండు పులుసు వేస్తున్నాను. ఇంకా బాగా ఉడకనేయాలి. అంతా ఇదంతా గుజ్జంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత
ఈ గుజ్జు గుజ్జుగా బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేటప్పుడు ఇంకా ధనియాల పొడి 1 స్పూన్ వేయాలి. వేడి వేడి అన్నంలోకి బెండకాయ కూర చాలా బాగుంటుంది. ఇలా దగ్గరికి అయిపోయింది కూర, ఇంకా ఆఫ్ చేస్తున్నాను స్టవ్. బెండకాయ కూర రెడీ.